ఈరోజు టచ్ చేద్దాం ఇఫ్ ఫౌండేషన్కి వాళ్ళు చేస్తున్న వర్క్ని అప్రిషియేట్ చేస్తూ వాళ్ళు చేస్తున్న అమేజింగ్ వర్క్ని చూడడానికి వచ్చాం. చాలా సంతోషంగా ఉంది. అండ్ విభూతి అండ్ రీనా, దే డన్ సచ్ అన్ అమేజింగ్ వర్క్. మన సొసైటీలో ఎంత నీడ్ ఉందంటే, ఎంతమంది సపోర్ట్ చేస్తే కమ్యూనిటీస్కి, అంత బెటర్ సొసైటీస్ క్రియేట్ అవుతాయి. ఈ గర్ల్స్ ఎడ్యుకేషన్ సపోర్ట్ చేయడం అన్నది చాలా చాలా నీడీ ఇప్పుడున్న మనం ఉన్న సిచ్యువేషన్లో. ఎస్, ఎస్పెషల్లీ అమ్మాయిలు, ఎందుకనంటే చాలా ఇళ్లలో వాళ్ళకి మోటివేట్ చేసి, వాళ్ళని బయటికి పంపించి, వాళ్ళని ఎంకరేజ్ చేసే ఎన్వైరన్మెంట్స్ చాలా తక్కువ ఉంటాయి మన సొసైటీలో. అలాంటిది వాళ్ళు గర్ల్ ఎడ్యుకేషన్ అన్న ఒక కాజ్ని తీసుకొని 75 గర్ల్స్కి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి, ఎడ్యుకేషన్ సపోర్ట్ ప్రొవైడ్ చేయాలి అన్నది చాలా మంచి కాజ్. అండ్ గర్ల్స్ అందరూ కూడా ఎంత ధైర్యంగా ముందుకొచ్చి వాళ్ళ కెరియర్ని వాళ్ళు డిఫైన్ చేసుకొని, వాళ్ళు దాని ద్వారా ఇంకా వాళ్ళ చుట్టూ ఉన్న ఇంకొంతమంది అమ్మాయిలకు కానీ ఉమెన్ కానీ సపోర్ట్ చేస్తే, ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ వెళ్తేనే మన సొసైటీ ముందుకెళ్తుంది. దట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది అవర్. అండ్ చాలా సంతోషంగా ఉంది. అండ్ మాకు కూడా ఇలాంటి ఈవెంట్స్కి వచ్చినప్పుడు చాలా మోటివేటెడ్గా ఉంటుంది, ఇంకా మనం చేయాల్సింది చాలా ఉంది అనిపిస్తుంది. అండ్ ఇప్పుడున్న సొసైటీలో మనం చూస్తున్నాం, ఎస్పెషలీ అమ్మాయిలకి ఎంత కష్టంగా ఉంటుంది చదువుకోవాలన్నా, బయటికి రావాలన్నా, ఎదగాలన్నా. వాళ్ళు ఒక ఉద్యోగం లెవెల్ వెళ్ళాలి అని అంటే ఎన్నో ఛాలెంజెస్ దాటుకుంటూ వెళ్తే కానీ అది రాదు. అది కేవలం ఓన్లీ ఒక అండర్ ప్రివిలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తేనే కాదు, నార్మల్ మంచి ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన అమ్మాయిలకైనా అవే ఛాలెంజెస్ ఉన్నాయి. కానీ ఈ అమ్మాయిలకి ఎస్పెషలీ వాళ్ళ అండర్ ప్రివిలేజ్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తున్నప్పుడు వాళ్ళకి పక్కన ఎవరొకరుండి ధైర్యం చెప్తే, ఇవాళే చూసాం ఒక ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి లాయర్, ఇంకొక అమ్మాయి తను డాక్టర్ అవ్వాలనుకుంటుంది, ఇంకొక అమ్మాయి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటుంది. ఇలాంటి అమ్మాయిలు అది నిజంగా సాధించిన తర్వాత వాళ్ళు ఓన్లీ వాళ్ళ కోసం చేయరు, వాళ్ళ తర్వాత వాళ్ళ చుట్టూ ఉన్న ఫ్యామిలీస్ కోసం కూడా వర్క్ చేస్తారు. సో అదొక రిపిల్ ఎఫెక్ట్ అంటాం. సో ఇలాగే ఇంకా టచ్ లైఫ్ ఫౌండేషన్ ద్వారా ఇంకా ఎంతోమంది గర్ల్స్ని వాళ్ళు రీచ్ అవుట్ అవ్వాలి, ఎంతోమంది గర్ల్స్కి వాళ్ళు వాల్యూ యాడ్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ టు ఆల్ ద గర్ల్స్ అవుట్ దేర్, మీకు ఏ ఆపర్చునిటీ వస్తే ఆ ఆపర్చునిటీని మీరు యూటిలైజ్ చేసుకోండి. మనం కూర్చొని వెయిట్ చేస్తే ఎవ్వరూ మన దగ్గరికి రారు. మన దగ్గరకు వచ్చిన ప్రతి చిన్న ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకుంటే మనల్ని డెఫినెట్గా అది ఏదో ఒక రోజు మనల్ని ఏ పొజిషన్లోకి తీసుకెళ్లాలో అలాంటి మంచి పొజిషన్కి తీసుకెళ్తుంది. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.